హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. మీరు ఈ వీడియోలో అయితే మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది ఎలాగా డీయాక్టివేట్ చేయాలి లేదంటే ఎలాగా డిలీట్ చేసేయాలి పర్మనెంట్గా లేదా టెంపరీగా అనేది తెలుసుకోబోతున్నారు. సో మరి ఇంకేం లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ మీరు మీ ఫేస్బుక్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీ రైట్ సైడ్ అప్పర్ కార్నర్లో 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఉన్నది కదా, సో మీరు సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మీద అయితే క్లిక్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, సో దాని మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పర్సనల్ అండ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉన్నది కదా స్టార్టింగ్లోనే, సో మీరు దాని మీద అయితే క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని చెప్పేసి ఉంటుంది, సో మీరు దీని మీద అయితే క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డీయాక్టివేట్ అండ్ డిలీషన్ అని చెప్పేసి ఉన్నది, సో మీరు దీని మీద అయితే ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డీయాక్టివేట్ అకౌంట్ అని చెప్పేసి ఉన్నది, నెక్స్ట్ డిలేట్ అకౌంట్ అని చెప్పేసి ఉన్నది. డీయాక్టివేట్ అంటే టెంపరీగా మీరు అయితే డిలేట్ చేసుకుంటారు, మీరు ఎప్పుడు కావస్తే అప్పుడు లాగిన్ చేస్తే మళ్ళీ మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. డిలేట్ యువర్ అకౌంట్ అని చేస్తే మాత్రం మీ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలేట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఎలాగా టెంపరీగా డీయాక్టివేట్ చేస్తారు అని చెప్పేసి చూసుకుందాం. ఫస్ట్ మీరు ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకొని ఉంచుతారు, ఆ తర్వాత కంటిన్యూ టు అకౌంట్ డీయాక్టివేషన్ అని చెప్పేసి అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇలాగైతే ఓపెన్ అవుతుంది. మీ పాస్వర్డ్ క్లిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేయగానే మీ అకౌంట్ అనేది డీయాక్టివేట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మీ అకౌంట్ అనేది టెంపరీగా డీయాక్టివేట్ అయితే ఇలా చేసుకోవచ్చు. సో మీరు పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ ఉన్నది కదా, సో మీరు దీని మీద అయితే క్లిక్ చేసుకుంటారు, డిలీట్ అకౌంట్ అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ టు అకౌంట్ డిలీషన్ అని చెప్పేసి అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఇలాగ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీరు కంటిన్యూ టు అకౌంట్ డిలీషన్ అని చెప్పేసి అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాగ అయితే ఆప్షన్స్ అయితే వస్తాయి, మీరు డీయాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారా లేదంటే ఇలాగ సమ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీ ఇన్ఫర్మేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ఏ అయితే పోస్టులు పెట్టారో ఏ అయితే ఫొటోస్ అవి పెట్టారో ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫో అని ఉన్నారు కదా, సో మీరు దాని మీద క్లిక్ చేసుకొని అయితే మీ పోస్ట్ అన్నీ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీరు పోస్ట్ చేశారో. సో ఇక్కడ మీరు డిలేట్ అకౌంట్ అని ఇక్కడ లాస్ట్లో మీరు చూసుకుంటే డిలేట్ అకౌంట్ అని ఉన్నది కదా, సో మీరు దాని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ పేరు అయితే వస్తుంది మీ అకౌంట్ అదిని, ఇక్కడ స్టార్టింగ్లో నాది హేమంత్ అని చెప్పేసి ఉన్నది కదా. సో మీరు ఇక్కడ పాస్వర్డ్ క్లిక్ చేసి కంటిన్యూ కొట్టిన వెంటనే మీ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. సో మీరు ఈ విధంగా అయితే మీ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ చేసేయచ్చు. సో గాయస్ మీకు కానీ వీడియో కానీ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా కానీ మీరు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.